ఓకే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు ఎవరైతే క్లాస్ ఫాలో అవ్వలేదో వాళ్ళు ఒకసారి చూడండి ఈరోజు ఉకారంతో పదాలు చదివాం కదా మృగరాజు మృగరాజు అంటే సింహము అడవికి రాజు భృతి అంటే ఏంటి మనం ప్రతిరోజు బతకడం కోసం సంపాదిస్తాం కదా ఆ చేసే వర్క్నే భృతి అంటారు ఓకే నెక్స్ట్ ఘృతము అంటే నెయ్యి ప్రతిరోజు మీరు ఫస్ట్ ముద్దలో వైట్ రైస్లో ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకుని తిన్నారు అంటే మీకు ఎప్పటికీ స్పెట్స్ పడవు ఓకేనా అందులో ఏ విటమిన్ ఉంటుంది ప్రతిరోజు నెయ్యి వేసుకుని తినండి శృంగము అంటే కొమ్ము ఓకే నెక్స్ట్ గృహరాణి అంటే ఇంటికి రాణి ఎవరు అమ్మ ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంట్లో అందరికీ అన్ని పనులు చేసి పెట్టేది ఎవరు అమ్మ అందుకు ఇంటికి రాణి ఎవరు మమ్మీ నెక్స్ట్ కృప అంటే జాలి దయ నెక్స్ట్ ధృతి అంటే పట్టుదల మనం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలి అంటే చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదువుకోవాలి అప్పుడు అందరితో మంచి అనిపించుకుంటాం మనం వెరీ వెరీ గుడ్ అనిపించుకుంటాం ఓకే ధృతి అంటే పట్టుదల తృణం అంటే ధాన్యం మృదువు అంటే మెత్తనిది శృంగారము అంటే సంతోషము సంతోషంగా ఉండడాన్ని శృంగారము అంటారు గృహము అంటే ఇల్లు మనం ఎక్కడ నివసిస్తున్నాం ఇంట్లోనే కదా ప్రతి ఒక్కరికి హౌస్ ఉంటుంది కదా దట్ వన్ గృహము బృందము అంటే అందరూ ఒక చోట కలిసి ఉండడాన్ని బృందము అంటారు చాలామంది టూర్స్కి వెళ్తుంటారు సరదాగా అందరూ కలిసి వెళ్తారు కదా అలాంటప్పుడు బృందాల కింద ఏర్పడి వెళ్తున్నారు అంటారు కృతము అంటే కూలి పని పొలాల్లో పని చేసుకుంటారు కదా దాన్ని కూలి పని అంటాం కృతము అంటే కూలి అలాగే చట్టము అని కూడా అర్థం వస్తుంది ఓకే నృపుడు అంటే రాజు కింగ్ నృపుడు అంటే కింగ్ నెక్స్ట్ బృంగారం అంటే బంగారం గోల్డ్ మనం గోల్డ్ చైన్స్ అవి వేసుకుంటాం కదా మమ్మీ వాళ్ళు చాలా నగలు వేసుకుంటారు కదా బృంగారము మీన్స్ గోల్డ్ ఓకే ఇవి రుకారంతో పదాలు ఈరోజు సగమే చెప్పాను క్లాస్లో కానీ మీకు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి చూసుకోండి రేపు ఇవి క్లాస్లో చదివిస్తాను ఇంటి దగ్గర ప్రాక్టీస్ అవ్వండి మాకు రుకారమిస్తే మురు అలా చదవాలి మాకు రుకారమిస్తే మురు భాకు రుకారమిస్తే భ్రూ ఘాకు రుకారమిస్తే గ్రు ఏ అక్షరానికి రుకారం ఉంటే అక్షరంతో కలిపి చదవాలి సాకు రుకారమిస్తే శ్రూ శ్రూ పక్కన సున్నా అందుకని శృమ్ అని చదవాలి గాకరు కారమిస్తే గ్రు కాకరు కారమిస్తే క్రూ దాకరు కారమిస్తే ధ్రు తాకరు కారమిస్తే త్రు మాకరు కారమిస్తే మృ ఓకే సేమ్ మళ్ళీ సాకరు కారమిస్తే స్త్రు అలాగే ఏ అక్షరం దగ్గర రుకారం ఉంటే అక్షరంతో కలిపి చదవాలి ఇవి ఇంటి దగ్గర చదవడం ప్రాక్టీస్ చేయండి రేపు క్లాస్లో అందరి చేత ఈ వర్డ్స్ చదివిస్తాను ఇంకొకటి ఏంటంటే అందరూ వెళ్ళి ఈరోజు బుక్స్ మాత్రం మర్చిపోకుండా తెచ్చుకోండి ఓకేనా ఓకే